కరువు కాటకాలతో అన్నదాత కుదేలైన రోజులవి. అప్పుల్లో కూరుకుపోయి ఆదుకునేవారే లేక అల్లాడిన పాలన అది. రుణాలే ఉరితాళ్ళై రైతుల ఉసురు తీస్తున్న పాపపు రోజులవి. వ్యవసాయం దండగా అంటూ పాలకులే శాపం పెట్టిన పాడు కాలమది. రైతులంటే అడుగడుగున నిర్లక్ష్యం తాండవిస్తున్న రోజుల్లో ఒక అడుగై అగ్గి పిడుగై నేనున్నానంటూ రాజన్న చేసిన మహాప్రస్థానంలో రైతులు ఆయనతో తమ గోడు వెళ్ళబోసుకున్నారు. సాయము రాజశేఖర అంటూ వేడుకున్నారు. అంతే అధికారంలోకి వచ్చిందే తడవుగా రైతుల పాలిట ఆపద్ బాంధవుడిలా మారారు వైఎస్ఆర్. రుణమాఫీని ప్రవేశపెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల బతుకులకు భరోసాగా నిలిచారు. వానం లేక దిగాలు పడుతున్న వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చారు వైఎస్ఆర్. అన్నదాతల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా పొలాలకు సాగునీటిని అందించాలనే సంకల్పంతో జలయజ్ఞం తీసుకువచ్చారు. కొత్త ప్రాజెక్టుల్ని ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి అన్నదాతల గుండె చప్పుడు అయ్యారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాజన్న బిడ్డగా పాదయాత్రలో రైతుల వేదన విన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్ఆర్ భరోసా పథకం అమలు చేశారు. సున్నా వడ్డీ పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాల ద్వారా కోట్లాది రైతులు లబ్ధి పొందారు. జననేత పాలనలోనే కాదు, జగనన్న హయాంలోనూ వ్యవసాయం అంటే పండుగ, రైతులకు సువర్ణ యుగం.